నల్లనివి నీళ్లు అనుకునే సగటు ఓటరు మనస్తత్వం కలిగిన పవన్ రాజకీయాల్లో అందుకే సరిగ్గా రాణించలేకపోతున్నారు పైగా ఇక్కడ ఎప్పటికప్పుడు స్టాండ్ మార్చుకోవాలి విధేయతలు మర్యాదలు ఏ రోజుకు ఆ రోజుకు మారిపోతూ ఉంటాయి ఎప్పటి లెక్కలు అప్పుడే సరిచేసుకోవాలి దేశంలో నరేంద్ర మోదీ అమిత్ షాలు మాత్రమే బలమైన నాయకులు అని గత ఏడాది ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గట్టిగానే చెప్పారు వారిద్దరి వల్లనే ఈ దేశం బాగా ముందుకు పోతోందని కూడా పవన్ కీర్తించారు నిజానికి ఇంతటి గొప్ప మాటలు అసలైన బీజేపీ నేతల నోటి వెంట కూడా ఎప్పుడూ రాలేదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ మధ్య కాలం దాకా బీజేపీ పెద్దలను పొగుడుతూనే గడిపారు అయితే ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా జనసేన అనేది వన్ సైడ్ లవ్గానే ఉంది పవన్ బలం బలహీనతలు మాకు తెలుసు అన్నట్లుగా బీజేపీ వ్యవహరించడం కూడా ఆ పార్టీ వారిని కలుచువేస్తోంది దీంతో బీజేపీకి తన అవసరమా లేక తనకు బీజేపీకి అవసరమా అన్నది తెలియక తేలక పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు డోలాయమానవుల పడ్డారు పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీ జనసేన దానిని కష్టమైనా నష్టమైన సాకాల్సింది పవనే బీజేపీ ఒడిలోకి తెచ్చిపెట్టి పెంచి పెద్ద చేయమంటే కుదిరే పనేనా రాజకీయాల్లో ఎవరి అవసరాలు ఉంటాయి పవన్ సినిమాలు చేసుకుంటూ బీజేపీ మీద ఆధారపడి రాజకీయాలు నడుపుదామనుకుంటే కమలంతో కుదిరే పని అసలు కాదు పవన్ కళ్యాణ్ కూడా కార్యక్షేత్రంలో ఉండాలి బీజేపీ అవసరాలకు ఆయన ఉపయోగపడాలి నిన్నటి దుబ్బాక ఉప ఎన్నిక వేళ పవన్ సాచివేత ధోరణి కూడా బీజేపీకి కొంత గుస్సా తెప్పించిందని టాక్ ఉంది బీజేపీకి తాను పొలిటికల్ గ్లామర్ కాబట్టి తన మీద ఆధారపడి వారు రాజకీయాలు చేస్తారనుకున్న పవన్ కళ్యాణ్కి బీజేపీ ఉదాసీనత కూడా మండుకొచ్చేలాగే ఉంది ఇప్పుడు ఇక బీజేపీ మోదీ మీద ఆధారపడి సులువుగా అధికార పీఠం వైపు ఎగబాక వచ్చు అనుకుంటే కూడా తప్పేనని పవన్కి ఇప్పుడు తెలిసి వచ్చిందేమో ఇక తిరుపతి ఉప ఎన్నిక వైసీపీ జాతకాన్ని తేల్చుతుందని అంతా అనుకుంటారు కానీ బీజేపీ జనసేన మిత్రత్వానికి కూడా అది అగ్ని పరీక్ష పెడుతుందని ఇప్పుడు అంటున్నారు పవన్ కళ్యాణ్ని సంప్రదించారో లేదో కానీ తిరుపతి నుంచి తాము పోటీ చేస్తామని బీజేపీ పెద్దలు చెప్పుకున్నారు ఉప ఎన్నికల సన్నాహక మీటింగ్ కూడా తిరుపతిలో తాజాగా పెట్టి మరీ హుషారు చేశారు మరి ఏపీ రాజకీయాల వరకు చూసుకుంటే ఆరు శాతం ఓట్లున్న పవన్ వంటి మిత్రుడితో కలిసి బరిలోకి దిగాలనుకున్నప్పుడు కనీసం చెప్పాల్సింది కదా కానీ అలా జరగకపోవడం వల్లనే తిరుపతి నుంచి తాను పోటీకి సై అని జనసేన అంటోందిట మొత్తానికి బీజేపీ పెద్దన్న వైఖరికి తమ్ముడు చిన్నబుచ్చుకుంటున్నాడు అంటున్నారు అలాగే పవన్ సినీ హీరో వర్షిప్ పాలిటిక్స్ పట్ల బీజేపీలో కొంత అసహనం వ్యక్తమవుతోంది అంటున్నారు చూడాలి ఈ ఇద్దరు మిత్రుల కథ ఎందాక చేరుతుందో